ఏపీలో ఉచిత బియ్యం సరఫరా తీరైతే గనక కార్డుదారులను అయోమయానికి గురి చేస్తుంది. కూపన్లు అందకపోవడమే దీనికి కారణమని అయితే చెప్తున్నారు. అయితే అందరికీ రేషన్ అందుతుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెప్తున్నారు. కూపన్లు వస్తాయంటూ అవి రాని వారి పేర్లను వాలంటీర్లు నమోదు చేసుకుని వెళ్తున్నారు. బియ్యం పంపిణీ ప్రారంభించి వారం దాటినా నేటికి కూపన్లు అందకపోవడంతో కార్డుదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఉచిత బియ్యంలో కిరికిరి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. గతంలో వేలిముద్ర నమోదుతో బియ్యం ఇచ్చేవారు ఇప్పుడు కూపన్ల విధానం అమలు చేస్తున్నారు. గతంలో రేషన్ తీసుకున్న అందరికీ కూడా ప్రస్తుతం కూపన్లు అందలేదు. తమకు బియ్యం అందవేమోనన్న అనుమానం కూపన్లు రాని వారంతా వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వచ్చి కూపన్లు చేశారు, పంపిణీ చేశారు. తమ వద్ద ఉన్న జాబితాను చూసి కొందరికి రాలేదని చెప్పి పేర్లు రాసుకుంటున్నారు. కూపన్ల కోసం కార్డుదారులు అయితే ఎదురు చూస్తున్నారు. వాలంటీర్ కనిపించినప్పుడల్లా వాకప్ చేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీకి ఇప్పుడు కొత్తగా ఒకేసారి 2 నెలల కూపన్లు అందజేస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి ఈ నెల 17లోగా తీసుకోవాలి. ఇక సెప్టెంబర్ నెల కూపన్లు ఆ నెలలోనే చూపిస్తే రేషన్ ఇస్తామంటున్నారు. అంటే 17 తర్వాత సెప్టెంబర్ నెల కూపన్లు. ఇవి ఇవ్వకుంటే ఇక సరుకు ఎవరని చెప్తున్న మేరకు కూపన్లు అందని వారంతా 2 నెలల రేషన్ తమకు అందదేమోనని దిగులు చెందుతున్నారు. కూపన్లు లేకుండా పాత పద్ధతిలో బియ్యం ఇచ్చి ఉంటే బాధలు ఉండేవి కావంటున్నారు. గ్రామాల్లో కొందరు వాలంటీర్లు మాత్రం కూపన్ రాని వారికి చీటీ రాసి డీలర్ల వద్దకు వెళ్లి ఈ పోస్టులో చూసుకోవాల్సిందిగా కార్డుదారులకి అయితే సూచిస్తున్నారు. జిల్లాలో ప్రతి వాలంటీర్ పరిధిలో కార్డుదారులు కనీసం 3కి చొప్పున కూపన్లు అందలేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు అంటే ఉచిత రేషన్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం జాబితాలో ఉన్న కార్డుదారులందరికీ కూడా బియ్యం అయితే సరఫరా చేస్తారు. జిల్లాలో 5.4 లక్షల కార్డుదారుల్లో ఇంచుమించుగా 7,200 టన్నుల బియ్యాన్ని అయితే సరఫరా చేసింది. జిల్లాలో 28,000 మందికి చాలా కాలంగా రేషన్ తీసుకోకపోవడంతో వారికి మినహాయించి మిగిలిన వారందరికీ కూపన్లు అయితే సరఫరా చేశారు. ఇప్పటికీ 60% పైగా తీసుకున్నారు. ఒకవేళ కూపన్ లేకపోయినా ఎన్ఎఫ్ఎస్ఏ జాబితాలో పేరుంటే బియ్యం తీసుకోవచ్చు. చౌక దుకాణాల వద్ద ఉన్న ఈ పోస్టులో పేరు వచ్చినా కూడా రేషన్ అందుతుంది. ఎన్ఎఫ్ఎస్ఏ జాబితాలో పేర్లు లేని వారికి మాత్రం బియ్యం ఇవ్వడానికి అవకాశం ఉండదు. దీనిపై సచివాలయంలో విఆర్ఓ వాలంటీర్లు సంప్రదిస్తే అన్ని విషయాలు స్పష్టంగా చెప్తారని అయితే అధికారులు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఎన్ఎఫ్ఎస్ఏలో జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయితే మీకు ఉచిత బియ్యం వస్తాయో రావో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.